భూల్ భులయ్యా 3 మన వాళ్ళు 1-2 దగ్గర ఆగిపోయారు, వీళ్ళు 3 దాకా వెళ్ళిపోయారు. ఎంత పిండుతారండి, ఎంత పిండుతారు చెప్పండి. ఇప్పుడు బత్తాయి ఉంటుంది, దానికి కూడా పిండి పిండి ఎండిపోతాయి. ఇంకా ఆపేయండి ప్లీజ్. ఎట్ ద సేమ్ టైం భూల్ భులయ్యా భూల్ గయా. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఎక్సైటెడ్గా చెప్తా సబ్స్క్రైబ్ చేయండి. ఈ నిన్న మొన్న 211 నుంచి 212కి వచ్చింది, అది కాస్త ఈ వీకెండ్ అయిపోయేసరికి 250 దివాళీ బొనాన్సా చేసాను అంతే. 250 ఏంట్రా రే, ఆశకు హద్దు ఇషకన్నా ముద్దు అంటారా. ఓకే, అట్లీస్ట్ 215 ట్రై చేద్దాం, చేయండి. ఇంకా మొదలు పెడదామండి. భూల్ భులయ్యా 3 అసలు ఎందుకు వెళ్ళావు ఏంటి అంటే, కార్తికేయన్ అంటే నాకు కొంచెం ఫస్ట్ నుంచి ఉంటుంది. ఎందుకు అంటే మీరు పిల్లలకు తెలియదేమో, నేను పిల్లడిన అప్పుడు బేసిక్గా ఓ సినిమా వచ్చింది, నాకు పేరు మర్చిపోయా కానీ, బ్యారకా పంచనామా. మున్నభయ్య ఉంటారు, మున్నభయ్య నాకు అప్పటి నుంచే ఇష్టం. అలాగే కార్తికార్యని ఎక్కడికో వెళ్తారు అనుకున్నాను, ఇద్దరు ఏమో అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు. ఆయన కూడా క్రింజ్ సెలెక్షన్ అనమాట మన కార్తికార్యం గారిది. సరే భూల్ భులయ్యా కొంచెం నాకు ఫస్ట్ది అక్షయ్ కుమార్ గారిది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో వెళ్దామని వెళ్ళామండి. మళ్ళీ మాధురి దీక్షిత్ గారు చాలా రోజుల తర్వాత కొంచెం అపీరెన్స్ ఉంది, అది ఇది అంటే దానికోసం కూడా వెళ్ళా. కష్టం అండి. ఎలా ఉందిరా సినిమా అంటే, ఈ మధ్య తెలుగులో కూడా ఇలాంటి సినిమానే వచ్చింది. ఆ సినిమా పేరు చెప్తే ప్లాట్ ట్విస్ట్ అయిపోద్ది, రివీల్ అయిపోద్ది. చెప్పను బ్రదర్. అలాగే ఆ సినిమా గురించి ఆలోచిస్తుంటే తస్కరించారేమో కొన్ని ఆస్పెక్ట్స్ అనిపించింది. సి బేసిక్గా ఒకటి అనుకున్నారండి, ఒక ట్విస్ట్ అనుకున్నారు, ఒకటి ఇది అనుకున్నారు, అంతే. 3 గంటలు ఇప్పుడు దీన్ని ఎట్లా నింపాలి, దయమొస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, భయపెడుతుంది వెళ్తుంది, ఇంతే. అంటే అసలు దయ్యం ఎందుకు వస్తుంది, ఎవరిని భయపెడుతుంది? నాకు ఈ దయ్యం సినిమాలో ఒకటి అయితే అర్థం కాదండి. ఐదర్ దయ్యం అటాక్ చేస్తుంది, వీళ్ళు తెలివిగా తప్పించుకుంటున్నారా, లేదా ఏదన్నా మీద ఉంటుందిగా తాయితో ఏదో కట్టుకుని అలా ఏదో ఒకటి చూపించాలి మీరు. అది కాకుండా అదేంటి, దానికి సరదాన రాత్రి వచ్చి గోకి వెళ్ళిపోద్ది, సరదాన రాత్రి వచ్చి గోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి వచ్చి భయపెట్టిద్ది, ఏంటిది, ఎన్నిసార్లు చూస్తావు, మళ్ళీ జంప్ స్కేర్స్, ఇలా తిరిగితే పిల్లు ఉంటుంది, ఇలా నాకు ఎదిరితే వాడు ఉంటాడు, ఎన్ని రోజులండి. నా పాయింట్ ఏంటంటే దయ్యం నిన్ను డే 1 ఎందుకు చంపకూడదు చెప్పు, కమాన్ కమాన్ కమాన్. దయ ఉంది, దానికి చంపడం ఇష్టం, వేరే సైడ్ యాక్టర్లు చంపేస్తుంది, హీరో వాళ్ళని చంపదు. వై టెల్ మీ వై, ఈ లాజికల్లీ సౌండ్ లేదండి. సరే ఇది కామెడీ జానర్రా, నీకు ఎందుకు ఇవన్నీ అంటారా, ఓకే. ఇప్పుడు కామెడీ వర్కౌట్ అయిందా, అరే అమ్మ ఫస్ట్ సినిమా ఏది, నేను స్కూల్ లిటరల్ స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిందండి చంద్రముఖి, ఆ సినిమా టైప్ కామెడీ ఉంటుంది ఇందులో, ఆ పాత యాక్టర్సే తీసుకొచ్చి పెట్టి, టూ బ్యాడ్. అసలు అది కామెడీయా, ఇది చూస్తే F2 సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, ఆయన అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు, ఆయన కామెడీ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు మీరు, అలా ఉంటుంది ఈ సినిమాతో పోలిస్తే, చాలా కష్టం. అండ్ క్రింజ్ సీన్స్ ఎందుకు ఈ జనరేషన్లో కూడా. ఇప్పుడు కామెడీ అండి, లక్కీ భాస్కర్ చెప్పేది నాకు కామెడీ ఏదో పగలబడిన అవ్వేశాను కాదు, జస్ట్ ఒక స్మైల్ వస్తుంది, సింపుల్ డన్ ఓవర్. ఈ క్రింజ్ చూస్తుంటే మాత్రం ఇలా అనుకుంటా ఉన్న సినిమా అంతా. ఇంకా నెక్స్ట్ విద్యాబాలన్ గారు ఇంకా మాధురి దీక్షిత్ గారు వస్తారు సినిమాలోకి, ఏం జరుగుతుందిరా, ఎవరు ఏంటి, ఈ దయ్యమా, ఎవరు దయ్యం ఏంటి, అదంతా మరీ టూ మచ్గా చూపించారు. కొన్నిసార్లు ఇదంటారు, కొన్నిసార్లు అదంటారు, అరే ఏదో మీరు కావాలని కెలుకుతున్నారు, అక్కడ మ్యాటర్ లేదు అని చెప్పి నేను ట్విస్ట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, గెస్ చేశా, కానీ నేను తప్పయ్యాను. సారీ, ఏదో పెద్ద కనిపెట్టినట్టు కాదు. అండ్ తృప్తి దిమ్రి గారు కూడా ఉన్నారు సినిమాలో, ఎందుకున్నారా అంటే ఓకే ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ వల్ల పట్టుకొచ్చి పెట్టాడన్నట్టే ఉంది, ఆవిడ కూడా అంత స్కోప్ ఇవ్వలేదు అనిపించింది. సాంగ్స్ మళ్ళీ ఈ అన్నిటికీ తోడు సాంగ్స్ కట్టపన సాంగులు ఉంటాయి 2-3. అండ్ ఒక సాంగ్ ఉంటుంది నాకు పర్సనల్లీ అంత ఎక్కలేదు, డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుంది మాధురి దీక్షిత్ గారిది విద్యాబాలన్ గారిది, ఒకటి ట్రై చేశారు పాత సినిమాలో ఉంటుంది కదా మన ఐశ్వర్యరాయ్ గారిది మాధురి దీక్షిత్ గారిది, అలాంటి ట్రై చేయకండి, అది అదంతే ఒకటే ఉంటుంది క్లాసిక్, అది క్లాసిక్, ఇది బేసిక్. ఈ ఇంకా ఆపేరండి, ఇది ఎప్పుడూ నేను మళ్ళీ చెప్తున్నాను ఎంపికనంటే, ఈ మధ్య ఓ నాస్టాల్జీ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నా, కానీ ఈ హారర్ కామెడీ అనేది ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. స్త్రీ వచ్చింది, ఆ స్త్రీ ఫ్రాంచైజ్, స్త్రీ యాక్చువల్లీ నాట్ బ్యాడ్ అండి, స్త్రీ 2 కూడా చూశాను, అది కూడా పర్లేదు, బాగానే అనిపించింది, ఎందుకంటే కామెడీ వర్కౌట్ అయింది, కొంచెం తెలివిగానే రాశారు, లాజికల్లీ కూడా కొంచెం బాగానే కవర్ చేశారు కాబట్టి నాకు అది బాగానే అనిపించింది. ఈ సినిమాలో మాత్రం ఇది లేదు అది లేదు, ప్లస్ ఇంకొక పెట్టి ఉంటుందండి నాకు, ఈ దయ్యం సినిమాల్లో ప్రతి దగ్గర ఒక బాబా ఉంటారు, ఒక సూకరో బచ్చా ఉంటారు. ఏది కార్ లేదే ఏంటి, పరంధతి సినిమా ఉంది కదా అలానే, ఏంటంటే వాళ్ళకి తెలుసు దయ్యాన్ని ఎలా బీట్ చేయాలో తెలుసు, సంభవ్ అది ఓకే, రీజనింగ్ పక్కన పెట్టేయండి, ఒక పాయింట్తో వస్తారు, ఒక దాంతో వస్తారు, లెట్స్ రిజాల్వ్ అని. ఈ సినిమాలో కూడా ఉంటారు ఒక బాబా ఉంటారు, ఓ నా దయ్యం గురించి అంతా తెలుసు అంటారు,
మళ్ళీ ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఓ ఇదేంటో నాకు తెలీదు, వెళ్ళి లైబ్రరీలో చదువుకొని వస్తా అని వెళ్తాడు. ఒరే నీ పనే ఇదిరా, నువ్వు మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి చదువుకో, ఒక చదువుకొని వస్తాడు, మళ్ళీ తప్పు అవుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దయ్యాలు ఉంటాయి అక్కడే, సోకాళ్ళు దయ్యాలు, దయ్యమో దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాల ముందే ఈ దయ్యాలు చంపడానికి వెరుడు నేను కనుక్కొని వస్తా అని చెప్పి వెళ్తే దయ్యాలు యా గో మ్యామ్ మీరు వెళ్ళండి వెళ్ళి కనుక్కొని రండి అని వదిలేస్తారా? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుంటే ఇలా పట్టుకుని నిలబడినా ఈ అంటే అట్లీస్ట్ ఆ పాట చూపించకుండా ఉన్నా బాగానే ఉండేది. కానీ అది చెప్తున్నా కదండి, కన్వీనియంట్ కిల్లింగ్స్ ఉంటాయి దయ్యాలు, ఇక సైడ్ క్యారెక్టర్లు చంపేస్తాయి. ఈ పూజారి కానీ ఫస్ట్ లేపేస్తే ఫినిష్ కదా, ఇంకా అయిపోయింది, దయ్యాన్ని ఎట్లా డిఫీట్ చేస్తావు, తెలిసిన ఒక్కడు వాడు వాడిని చంపేస్తే అయిపోద్ది. నాకు యాక్చువల్లీ అరుంధతి సినిమాలో అది నచ్చింది, ఎందుకంటే నాకు అరుంధతి సినిమాలో ఆ దయ్యం వెళ్ళి సూకర బచ్చని అటాక్ చేస్తుంది, సో చంపడానికి ట్రై చేస్తుంది. సో అట్లీస్ట్ అలా అలా కవర్ చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది, ఒక భయం అనేది పుడుతుంది. భయం లేదు, కామెడీ లేదు, ఈ ఎందుకండి ఇంకా. సో అది మన బూల్ బులయ్యా 3 రివ్యూ, బూల్ జానా ఐసా మూవీకు బూల్ జానా, అది చూసిన బాల్పిచ్చి మీకు స్వాదమని వచ్చారు. థ్యాంక్ యూ.